కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రారంభించాక సహజంగానే అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించాలి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ప్రత్యేక ప్రస్తావన వస్తుంది అంటే తెలంగాణ ఉద్యమము రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదాలు ఆ తర్వాత కూడా కొనసాగిన వివాదాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆంధ్రప్రదేశ్ పైన అక్కడున్న అంశాలపైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి అందువల్ల తెలంగాణ నాయకుడు ఆంధ్రలో యాక్సెప్టబుల్ ఉండడం ఎలా సాధ్యం ఎందుకంటే ఆంధ్ర ప్రాంతాన్ని ఆరిజిన్స్ ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు కూడా తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత యాక్సెప్టెన్స్ రాలే మీకు రాజశేఖర్ రెడ్డి లాంటి వారికి తెలంగాణలో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి యాభై సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు కేవలం పది సీట్లు ఇచ్చారు అయినా కూడా రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో పోటీ చేస్తే ఒక ఎంపీ రెండు మూడు ఎమ్మెల్యేలకే పరిమితమయ్యారు ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో క్లోజ్ చేశారు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గ్రామ గ్రామాన కార్యకర్తలున్న పార్టీ అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీకున్న బలమెంత అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ఉద్వేగాలు ఉన్న రోజుల్లోనే టీడీపీ పదిహేను సీట్లు గెలుచుకుంది మామూలు శంకర్ కాంగ్రెస్తో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో పోటీ పడి తెలుసు గెలుచుకుంది మిత్రపక్షమైన బీజేపీకి మరో ఐదు సీట్లు వచ్చాయి కానీ రెండు వేల పద్దెనిమిదికి రెండు సీట్లకే తగ్గిపోయింది ఆ ఇద్దరు కూడా ఇప్పుడు లేరు సో అంటే ఆంధ్ర ప్రాంత ఉన్న నాయకులకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ వాతావరణంలో నిలదొక్కుకోలేకపోయారు అందువల్ల కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో నిలదొక్కుంటాడా అనేది క్వశ్చన్ ముందుకు అయితే ఇక్కడ ఒక తేడా ఉంది కేసీఆర్ టీఆర్ఎస్గానో లేకుంటే ఆంధ్ర రాష్ట్ర సమితిగానో అక్కడికి పోవడం లేదు ఆయన భారతీయ భారత రాష్ట్ర సమితి పేరిట ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినప్పుడు ప్రజలు చూసే విధానంలో మార్పు ఉండవచ్చు ఇంకా కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగానే చూడాలని లేదు ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే రాష్ట్రం విడిపోయాక చాలామంది అనుకున్నారు ఏంటంటే సీమాంధ్ర ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఓటర్లు కేసీఆర్ను టీఆర్ఎస్ను యాక్సెప్ట్ చేయలేరు అనుకున్నారు కానీ మనం గమనిస్తే ఈ సెక్షన్లు గణనీయంగా టీఆర్ఎస్తోనే ఉన్నారు ఎందుకంటే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉదాహరణ సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడినటువంటి ఓటర్లు ఉన్న కోకట్పల్లి షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో టీఆర్ఎస్కు ఎక్కువ వార్డులు వచ్చాయి కా ఎక్కువ కార్ సీట్లు వచ్చాయి మీకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్న నిజ హెల్మీనగర్ ఈ ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ వచ్చాయి అంటే అసెంబ్లీ చాలా క్లియర్గా తెలంగాణ సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన తెలంగాణ ఓటర్లు స్పష్టంగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు దీనికి అనేక ఫ్యాక్టర్ దోదం చేయొచ్చు కానీ రియాలిటీ అది అందువల్ల పొలిటికల్ మూడ్ ఆఫ్ ది ఓటర్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ను తెలంగాణ ఉద్యమనే నేతగానే చూస్తారా లేదు బీఆర్ఎస్ అదొక జాతీయ పార్టీ మిగతా పార్టీలాగా అని చూస్తారా అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది దాంతోపాటు ఇప్పుడు బీఆర్ఎస్లో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు చేరుతారు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పెట్టే వరకు ప్రతి రా పార్టీ ఎవరు పెట్టినా కొంతమంది కష్టములు దొరుకుతారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బిజినెస్లు ఎట్లా పెరుగుతున్నాయి కొత్తగా అనేక షోరూమ్లు వస్తున్నాయి అయినా ప్రతి షోరూంలో కిర్క్కిర్చిపోతుంది కొత్తగా అనేక ఆసుపత్రులు వస్తున్నాయి ప్రతి ఆసుపత్రుల్లో రష్యే ఉంటుంది కొత్తగా మాల్స్ అనేకం పుట్టుకొస్తున్నాయి ప్రతి మాల్లో రష్యే ఉంటుంది ఇది ఏంటబ్బా అని అనుకుంటే రోడ్లు విస్తరిస్తూనే ఉంటారు ఫ్లైఓవర్లు వేస్తూనే ఉంటారు మెట్రో వస్తే ఇక హైదరాబాద్ అంత రోడ్లన్నీ ఖాళీ అవుతాయని అనుకున్నారు కిక్కిరిసే ఉంటుంది రోడ్ల మీద కూడా ట్రాఫిక్ ఉంటుంది సో అందువల్ల అంత జనము కస్టమర్లు ఉన్నారు రాజకీయ పార్టీల్లో కూడా అదే పరిస్థితి ఎందుకంటే ప్రతి పార్టీలోనూ ముగ్గురు నలుగురు ప్రతి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు దాంతోపాటు ప్రతి రాజకీయ పార్టీలో అసంతృప్త నేతలు అంటున్నారు పక్క పార్టీకి పోలేని వారు ఉంటున్నారు వాళ్ళు అనివార్యంగా కొత్త పార్టీ రావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్లో జేసీ బ్రదర్స్ చేరుతారని వార్తలు వస్తున్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్తో కేసీఆర్ చర్చలు జరిపారు ఉండవల్లి చేరతాడని కూడా వార్తలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభ కేసీఆర్ పెట్టబోతున్నాడు అని సో అందువల్ల ఒక్కసారి బీఆర్ఎస్ పెట్టాక పొలిటికల్ మూడ్ మారడమే కాదు ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ నాయకులు ముందుకొస్తారు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకతను క్యాపిటలైజ్ చేసుకునే పార్టీ లేవు ఎందుకంటే రాష్ట్ర విభజనకు సహకరించడమే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు ఇవ్వలేదు అమరావతి పైన వైఖరి తీసుకుంటున్నారు రైల్వే జోన్ ఇవ్వలేదు ఇలాంటి అనేక అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉండడం కారణానే తెలంగాణలో కంపారిటివ్లీ బీజేపీకి చాలా ఎక్కువ ఓట్లు రావడమే కాకుండా ఇప్పుడు మేమే అధికారంలోకి వస్తామనే స్థాయికి సవాల్ చేస్తున్నారు కానీ ఆంధ్రలో ఆ వాతావరణం లేదు వన్ టూ పర్సెంట్ ఓటింగ్ మించి బీజేపీకి రావడం లేదు కానీ బీజేపీతో ఫైట్ చేస్తానికి ఎవరూ సిద్ధంగా లేరు జనసేన బీజేపీతోనే కలిసింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవటానికి కువిల్లూరుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రకటిత స్నేహాన్ని కొనసాగిస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్కు కేసీఆర్కి అదొక అవకాశం యాంటీ బీజేపీ పొలిటికల్ ప్లాంక్పై వస్తున్నాడు కనుక బీజేపీని వ్యతిరేకించే రాజకీయాలతో వస్తున్నాడు కనుక మిగతా మూడు పార్టీలను టార్గెట్ చేసి ఇంకో మీరు మోడీతో పోరాడటానికి భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఆ రకంగా అనే పొలిటికల్ అంశాన్ని పట్టుకొని కనుక కేసీఆర్ ఆంధ్రలో ఎంటర్ అయితే డెఫినెట్గా ఒక పొలిటికల్ స్పేస్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఎంత మేరకు ఏర్పడుతుంది వైసీపీ దెబ్బతింటుందా టీడీపీ దెబ్బతింటుందా బీఆర్ఎస్తో ఏ పార్టీ కలుస్తుంది ఇవన్నీ కూడా టూ ఇయర్లీ టు ప్రిడిక్ట్ కానీ ఒక పొలిటికల్ నరేటివ్ అయితే ఉంది బీజేపీని ఎవరూ వ్యతిరేకిస్తలేరు కనుక పొలిటికల్ స్పేస్ ఉంది బీజేపీ పట్ల అసంతృప్తి ఉంది కనుక పొలిటికల్ నెరేటివ్ ఉంది నాయకులుగా స్థానికంగా ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్లు చేరినప్పుడు అట్రాక్షన్ కూడా వస్తుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉంటుంది మిగతా రాష్ట్రాలతో కేసీఆర్ జాతీయ పార్టీకి అని నేను అనుకోను మిగతా రాష్ట్రాలు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే అవకాశాలు ఉంటాయి సవాళ్ళు ఉంటాయి